నచ్చడం వల్లనే జనసేన పార్టీలో చేరినట్లుగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ఎన్ఈ శ్రీనివాసులు చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడంతో పాటు వైసీపీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటున్న ఆర్ఎన్ఈ శ్రీనివాసులతో మా తిరుపతి ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సంబంధించి సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే వైసీపీ నుంచి చాలా వరకు కూడా టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీలో చాలా మంది అందులోనే బాగా చిత్తూరు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు కూడా ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన విషయం తెలుస్తుంది. మనతో పాటు సార్ ఉన్నారు, సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే మీరు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ జనసేనలో పవన్ కళ్యాణ్ అంతా నడవాలనుకున్నారు, ఏం సార్ ముఖ్య ఉద్దేశం ఏం సార్? జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయన ప్రజలకు మేలు చేయాలని, ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు అవకాశం కల్పించాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీసింది ఈ ఐదేళ్లలో, దాన్ని అన్నిటిని కూడా పూడ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయాలని ఎన్నో ఆ కలలు కంటున్నాడు. ఆ కలల్లో సహకారంగా మా వంతు కూడా ఆయనకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈరోజే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమక్షంలో మేము నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు కూడా ఈరోజు చేరుతారు. జనసేన పార్టీకి అభివృద్ధికి మా వంతు కూడా కృషి చేస్తామనేసి కూడా తెలియజేస్తాం. చిత్తూరు ఎమ్మెల్యే అభివృద్ధిగా ఇప్పటికే వైసీపీ తరఫున విజయానంద రెడ్డి ప్రకటించారు, దానివల్ల మీరు ఈ పార్టీలో చేరినారని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరు ఎన్నన్నా చేపించుకోవచ్చు, దానివల్ల చేరేది కాదు. నాకు అన్యాయం జరిగింది, నాకు అవమానం జరిగింది, నేను రాజీనామా చేసి దీంట్లో చేరుతున్నా. నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నేను రాజీనామా చేసేవాడినే కాదనేసి కూడా తెలియజేస్తాను. తిరుపతి నుంచి పోటీ చేస్తారా లేకపోతే చిత్తూరు నుంచి పోటీ? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ ఖచ్చితంగా కూడా అక్కడనే పోటీ చేస్తాను, లేదనుకుంటే పార్టీకి సేవ చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. అంటే ఇటు రాయలసీమనే కాకుండా మొత్తం ఐదు జిల్లాల్లో మీ కమ్యూనిటీలో మీరు ఒక్కరే ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీరు? ఖచ్చితంగా కూడా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాలు ఉన్నాయి. ఆరు జిల్లాలలో ఇప్పటికే ఒకనే ఇది బలిజీ కలుస్తున్న నేను ఒకడున్నాను. ఖచ్చితంగా కూడా నాకు బలిజీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టదు కాబట్టి, నాకు కూడా అక్కడ అవమానాలు భరించాను కాబట్టి ఖచ్చితంగా నేను జనసేన పార్టీలో చేరి జనసేనకు నా వంతు కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నా. ఇది మొత్తం మీద ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అయితే తనకు వైసీపీలో కొంచెం అన్యాయం జరిగింది, అందుకనేసే నేను వైసీపీని విడాల్సి వచ్చింది, అందులో కాకుండా తన కమ్యూనిటీకి సంబంధించిన పవన్ కళ్యాణ్తో చేరి అతని సిద్ధాంతాలు నచ్చి దాంట్లో జనసేనలో చేరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా జనసేనకి అండగా ఉండి జనసేన అతని నాయకుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడ ఆదేశిస్తే ఏ పని చేయమంటే అక్కడ చేస్తాము. అంటే పోటీ అతను తిరుపతి నుంచి చేయమన్నా సరే, అదేవిధంగా చిత్తూరు నుంచి చేయమన్నా సరే అక్కడి నుంచి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి.